స్టార్ హీరోల సినిమాలైనా క్రేజీ ప్రాజెక్ట్స్ అయినా చిన్న సినిమాలో క్వాలిటీ కంటెంట్ ఉందనే ఫీల్ ఆయనకు కలిగినా ఇమిడియట్ గా నైజామ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను పట్టేసుకుంటారు. నచ్చితే హిట్ అవుతుందని నమ్మితే ఫ్యాన్సీ రేట్ ను మించి మరీ ఆ సినిమా రైట్స్ ను కొంటారు. కానీ ఎందుకో ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో మాత్రం కాస్త సైలెంట్ అయిపోయారట ఈ స్టార్ ప్రొడ్యూసర్. మరి ఆదిపురుష్ సినిమాపై దిల్ రాజు వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? ఈ సినిమాను దిల్ రాజు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? దిల్రాజు వద్దనుకున్నారట. నైజామ్ రైట్స్ విషయంలో మేకర్స్ కోట్ చేసిన 60 కోట్ల నచ్చకనో లేక మరే కారణమో తెలియదు, కానీ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కాస్త అంటిముట్టనట్టు ఉన్నారట. అయితే ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి దిల్ రాజు ఆదిపురుష్ బిగినింగ్ లోనే నైజామ్ రైట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపించారు. దానికోసం ప్రభాస్ మరియు మేకర్స్ తో టచ్ లో ఉంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి ఆదిపురుష్ ను ఇగ్నోర్ చేస్తున్నారని టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.